ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాజిక న్యాయం చేతల్లో చేసి చూపించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలు సామాజిక న్యాయం లేదన్నారు. వాలంటీర్లపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష అని మంత్రి బొత్స నిలదీశారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే డీఎస్సీ ప్రకటించామని, అయినా డీఎస్సీ పరీక్షను కూడా అడ్డుకున్నారని అన్నారు. వచ్చే ఏడాది నుంచి డీఎస్సీ నోటిఫికేషన్లో కొత్త విధానం అమలు చేస్తామన్నారు. ఏ ఏడాది ఖాళీలను అదే ఏడాదిలో భర్తీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ పాలసీ ఏంటంటే నో వేకెన్సీ పాలసీ వెళ్ళాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారం మొత్తం ఏదైతే 20 మంది స్టూడెంట్స్ ఒక టీచర్ ఉండాలని జీవం ఉందో దాని ప్రకారం అంతా కూడా అనాలిసిస్ చేస్తే 6100 పోస్టులు ఇప్పటి వరకు రేపు ఏప్రిల్లో రిటైర్మెంట్ అయిన పోస్టుతో కలుపుకొని వచ్చాయి. అందుకు దానికి డీఎస్సీ పెట్టాం. ఇంతకుముందు 14200 చేసాం, ప్లస్ ఇవొక 6000. ఇంకా వచ్చే సంవత్సరం నుంచి మా విధానం ఏంటంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ వేకెన్సీలు వస్తే ఆ డిఎస్సీ పెట్టేయాలి, రిక్రూట్మెంట్ జరగాలి. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిర్ణయాన్ని ఆమోదించాలి కాబట్టి తప్పకుండా ఒక బాధ్యతగా ప్రభుత్వంగా రాజ్యాంగబద్ధంగా చేస్తాము. ఆ డేట్లు కూడా త్వరలోనే ఎప్పుడు ఎన్నికల ఇబ్బంది ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటిస్తాం. మేము బీసీల కోసమే పుట్టింది పార్టీ అనుకున్న పార్టీ మాటలకే తప్ప చేతల్లో ఏమీ లేదనేది తేడతలమవుతుంది. ఈ ఎన్నికల్లో ఈ ఇచ్చిన అభ్యర్థిని మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే మనకు తెలుస్తుంది. 25 స్థానాలు పార్లమెంటుకు ఉంటే సుమారు 68-70% బలహీన వర్గాలకు ఇచ్చే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి ఇచ్చే. అదే తెలుగుదేశం పార్టీ చూసుకుంటే కనీసం 50 స్థానాలు కూడా ఇవ్వలే. ఓసీలకు ఇచ్చే 70 స్థానం, 45 స్థానం, 40% రివర్స్ అక్కడికి. ఉత్తరాంధ్ర ప్రజల పట్ల, ఉత్తరాంధ్ర ప్రజల ప్రజలతో ఆలోచన పట్ల అంత చిన్నచూపు ఉంటే ఎక్కడో ఉన్నాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి లాబీయిస్టులు పెట్టి వాళ్ళు గెలుద్దాం అనుకునే తాపత్రయం చేస్తున్నారు. అంటే ఎవరి ఆత్మాభిమానంతో మీరు వచ్చి ఆటలాడుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలందరూ చూస్తూ, ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఊరికే చూస్తూ ఏదో మురుకుంటారు అనుకుంటే ప్రమాదం, తప్పు. ఇది క్షమించిన నేరం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ చేతిలో లేదు కదా, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కదా. మనం ప్రొటెస్ట్ మనం తెలియజేశాం కదా, ప్రధానమంత్రి సాక్షాత్ ప్రధానమంత్రి సమక్షంలో తెలియజేశాం కదా, మా పార్టీ స్టాండ్ చెప్పాం కదా. అవాళ కాదు కాదు వైసీపీ పార్టీ అంతా చేసిందని చెప్పి వాళ్ళు మా అమ్మాయి దుమ్మెత్తి పోసారు. మోడీ గారు జగన్మోహన్ రెడ్డి కలిసిపోయారని చెప్పండి. ఈ మూడు పార్టీలు కలిసి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్తాయి? లేకపోతే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో అసలు ఈ కూటమి తిరగడానికి ఆస్కారం ఉండకూడదు. ప్రజలకు నేను కోరుతున్నాను.